నెల్లూరు సిటీ మూడవ డివిజన్లో కోకూరు నారాయణ కుమార్తె సింధూర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ శైలజ తదితరులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కోకూరు నారాయణకి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయమని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు సిటీ మూడవ డివిజన్లో కోకూరు నారాయణ కుమార్తె సింధూర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ శైలజ తదితరులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కోకూరు నారాయణకి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయమని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేము ఇంటింటికి వెళ్ళడం కాదు, ప్రజలే, ఇక్కడ ఉన్న స్థానికులే నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను ఒక ఇంటి ఆడపడిచేలాగా, చాలా రోజుల తర్వాత ఇంటి ఆడపడిచిని మనం కానీ చూస్తే ఎట్లా అయితే మనం ఇంట్లోకి వెల్కమ్ చేస్తామో, అది బొట్టు పెట్టి అలాగే హారతలు ఇచ్చి అలాగే కౌగిలించుకొని మంచిగా చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం వాళ్ళల్లో కనిపిస్తోంది. ఈ ఎల్లో జెండాలు చూసిన వెంటనే వాళ్ళల్లో ఎంతో కాన్ఫిడెన్స్ నింపుంది, అది వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతోంది, వాళ్ళ చిరునవ్వుల్లో కనపడుతోంది. డెఫినెట్గా నారాయణ గారు మంచి మెజారిటీలో గెలవబోతున్నారమ్మా. ఇందాక మేడం చెప్పినట్టు అసలు మా వార్డులో ఉన్న కింద ఈ ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, పనులన్నీ తనే చేయించారు. డెఫినెట్గా తను వచ్చి ఇవన్నీ చేస్తారన్న నమ్మకం మాకుందని వాళ్ళందరూ తెలియజేయడం, వాళ్ళందరూ మాకు తెలియజేశారు. అలాగే మీరు కానీ ఈ మధ్య నారాయణ గారు ఇచ్చిన బైట్స్ కానీ చూసినట్టయితే, నారాయణ గారు వేదికల మీద మాట్లాడడం కానీ లేకపోతే జర్నలిస్ట్తో మాట్లాడడం కానీ చూసినట్టయితే తను చాలాసార్లు స్ట్రెస్ చేస్తున్నారు. టీడీపీ అంటే బీసీలు, బీసీలు అంటే టీడీపీ అని మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి టీడీపీలు, టీడీపీ బీసీలకు అనేసి ఎంతో మంచి పనులు చేస్తున్నారు. వారి యొక్క ఆర్థిక స్థితిని పెంచడానికి, వారి యొక్క లివింగ్ స్టైల్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈసారి మేనిఫెస్టోలో కూడా బీసీలకు స్పెషల్గా వారి యొక్క ఆర్థిక స్థితి పెంచడానికి కావాల్సిన ప్లాన్లే కాకుండా వారి యొక్క కుల వృత్తులను గుర్తిస్తూ ఎన్నో మంచి పాయింట్లని మెన్షన్ చేస్తున్నారు. వాటి గురించి కొంచెం ఈరోజు డిస్క్రైబ్ చేస్తాను. మొదటిగా తీసుకుంటే ఎస్సీలు, ఎస్టీలు, అలాగే ముస్లిం సోదరి సోదరిమణులతో పాటు బీసీలకు కూడా 50 ఏళ్లకే వాళ్ళకి, వాళ్ళని పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చేటట్టు చేస్తామని తెలియజేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. డెఫినెట్గా వెనకబడిన వర్గాల వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా వెనకబడిన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి చేసే చర్యలే యూనో మేనిఫెస్టోలో చెప్పున్నారు. అలాగే వాళ్ళ కుల వృత్తులను కానీ తీసుకున్నట్టయితే స్వర్ణకారులు, వాళ్ళ కోసం సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మీరు కానీ ఫిషర్మెన్ కమ్యూనిటీని తీసుకున్నట్టయితే వారికి వేట విరామ సమయంలో 20,000 వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పున్నారు. అలాగే నాయి బ్రాహ్మణులు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు గుళ్ళో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి 25,000 వరకు వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పున్నారు.